మహిషాసురుడు వరగర్వంతో దేవతల్ని మునుల్ని అందరినీ కూడా హింసపెట్టి బాధ పెట్టడం మొదలెట్టాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మతో మొదలుపెట్టుకుంటే బ్రహ్మ ఈశ్వరుని దగ్గరికి వెళ్తే ఈశ్వరుడు బ్రహ్మ కలిపి ఇది మన వల్ల ఏ పని కాదని విష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణువు కూడా ఇది నా వల్ల ఏది కాదు అని పరదేవతని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తూ ఉండగానే బ్రహ్మ ముఖం నుండి ఒక దివ్య తేజస్సు ఎర్రంది వెలువడిందిట. అది కాస్త చల్లగా కాస్త వేడిగా ఉందిట. ఆ వెలుగుతో మిసమిసలాడుతూ ఉందిట. అది చూసి హరిహరులిద్దరూ కూడా ఆశ్చర్యంలో ఉండిపోయారట. అంతలో రుద్రుడి శరీరం నుండి ఇంకొక తేజస్సు వెలువడింది. అది వెండిలాగా వెండి ఎలా ఉంటుందో ఆ బన్నితో ఉందిట. చూడటానికి మాత్రం భీకరంగా ఉందిట. వేలుబులందరికీ ఇంకా వింతగా అనిపించిందిట. ఇలా ఉంటూ ఉండగానే ఇంకా వీళ్ళు ఆశ్చర్యంలోంచి తేరుకోక మునిపే కేశవుడి శరీరం నుండి కూడా ఒక తేజస్సు పుట్టిందిట. అది చాలా సాత్వికంగా తెల్లని రంగులో ఉందిట. తర్వాత ఇంద్రుడి దేహం నుంచి సర్వగుణాల సమ్మేళనంతో ఒక చిత్రవర్ణమైన తేజస్సు ఆవిర్భవించిందిట. అలాగే యమాదుల వెలుపుల నుంచి కూడా వేర్వేరు వర్ణలతో తేజస్సులు పుట్టి అన్నీ ఒకటిగా కలిసి ఆయా అవయవాలు ఏర్పడి ఒక దివ్య తేజోరాశి అయిన సౌందర్యమూర్తిగా అవతరించిందిట. ఆ తల్లికి 18 భుజాలు, చంద్రబింబం వంటి మోము, నల్ల కలువలు వంటి నయనాలు, దొండ పండు లాంటి పెదవి తామరలలా ఉన్నాయటండి. అంటే తామర పూలలా ఉన్నాయట. ఇంకా తల్లి ఒంటినున్న నగలు, ధరించిన నగలు అయితే ఏంటండి, ఇవి అవి అన్ని ఇన్ని అని చెప్పలేముటండి. అలా ఉంది ఆ తల్లి అవతరించినటువంటి ఆ దివ్య సౌందర్యం. అప్పుడు జన్మేజయుడు వేదవ్యాసుని అడిగట, స్వామి ఆ తల్లి దేవతా అంశాలు ఏ ఏ దేవుళ్ళ అంశతో ఏ ఏ అవయవాలు ఏర్పడాయో కూడా చెప్పవా అని అడిగటండి. అప్పుడు వ్యాసముందుడు ఇలా చెప్తున్నట్ట, శివుని తేజస్సుతో తెల్లని తామర లాంటి మోము, యముని తేజస్సుతో నల్లని మబ్బులా ఉన్నటువంటి కేశపాశము, అగ్ని తేజస్సుతో తెలుపు నలుపు ఎరుపు రంగులు గల మూడు కన్నులు, ఉభయ సంధ్య తేజస్సుతో నల్లని కనుబొమ్మలు, ఇక వాయు తేజస్సు వలన శ్రీకారములు లాంటి చెవులు, కుబేర తేజస్సు నాసిక, ప్రజాపతి తేజస్సు మెరుగుదంతాలు, సూర్య తేజస్సు పెదవి, పై పెదవి కుమార తేజస్సు, విష్ణు తేజస్సు 18 భుజాలు, వసువుల తేజస్సు వ్రేళ్ళు, చంద్ర తేజస్సు స్తనాలు, ఇంద్ర తేజస్సు నడుము, మోకాళ్ళ తొడలు, వరుణ తేజస్సు భూతేజస్సు కటి. ఇది శ్రీదేవి రూపొందిన విధము. ఇలా అని వ్యాస మహర్షి జనమేజయుడు చెప్పాడు. అయితే అలా అవతరించిన ఆ తల్లిని చూసి దేవతలు ఆనందం చెప్ప సఖ్యం కాకుండా ఉందిట. ఈ తల్లి తప్పకుండా మహిషాసురుణ్ణి వధించి మన సౌభాగ్యం నిలుపుతుందని వాళ్ళు పూలవర్షం కురిపించారట ఆ తల్లి మీద.